అదేంటో కానీ నాకు విషయం అర్థం కాలేదు. నాలుగు సిద్ధం సభల్లో సీఎం జగన్ స్పీచ్ విన్నా, ఇప్పుడు వరుసగా మూడు రోజుల పాటు బహిరంగ సభల్లో సీఎం స్పీచ్ విన్నా ఒక అరే ఒరే లేదు. నువ్వెవడివి చంద్రబాబు అంటూ కేకలు పెట్టలేదు. గుడ్డల్లుడిదీసి కొడతా అని అనలేదు. నేను ఎమ్మిగనూరులోనే పుట్టానని చెప్పలేదు. అధఃపాతాళానికి తొక్కేస్తానంటూ ఊగిపోలేదు. దేశం కోసరం రాష్ట్రం కోసరం అంటూ భారీ డైలాగులు చెప్పలేదు. రాష్ట్రాన్ని సింగపూరులా మారుస్తానని హామీలు అసలే ఇవ్వలేదు. అలా ఎందుకు మాట్లాడలేదంటే సీఎం జగన్ అసలు సిసలు లీడర్ కాబట్టి. ఐదేళ్లలో తానేం చేశారో చెబుతున్నారు. మరోసారి అధికారమిస్తే తానేం చేస్తారో చెబుతున్నారు. గతంలో ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న బాబు ఏం చేయలేదో చెబుతున్నారు. మరోసారి అదే కూటమి దొంగ హామీలు నమ్మి మోసపోవద్దని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అది నిజమైన నాయకుడి లక్షణం. వరుసగా మూడో రోజు కూడా సీఎం జగన్ స్పీచ్ క్రిస్టల్ క్లియర్గా సాగిపోయింది. 58 నెలల కాలంలో తాను చేసిన ప్రతి మంచిని చెప్పుకొచ్చారు. తాను చేసిన ప్రతి అభివృద్ధి పూసగుచ్చినట్లు వివరించారు. ఈ కురుక్షేత్ర యుద్ధంలో పేదలంతా ఓవైపు, పెత్తందారులంతా మరోవైపు నిలిచారని అన్నారు. జెండాలు జతకట్టిన వారిని ఓడించేందుకు సిద్ధమా అంటూ ఎమ్మిగనూరు గడ్డ మీద సీఎం జగన్ పులికేక పెట్టారు. సింగనమల అభ్యర్థి, టిప్పర్ డ్రైవర్ అంటూ చంద్రబాబు చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలకు సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రైట్, ఈ అంశాలపైన మాట్లాడదాం. ముందుగా ఒకసారి సీఎం జగన్ ఏమన్నారో చూద్దాం. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అవునయ్యా, చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, జగన్ ఇచ్చింది, పేదవాళ్ళకి ఇచ్చాం. ఇది పేదవాళ్ళ పార్టీ. తప్పే ఉందయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఆ సింగనమన ఎమ్మెల్యే వీరాంజనేయులు అనే ఆ పిల్లాడు టిప్పర్ డ్రైవరే కాదు, కాదని చెప్పడం లేదు. కానీ ఆ పిల్లాడు చదివింది చంద్రబాబు నాయుడు గారి కన్నా పెద్ద చదువులు. ఆ వీరాంజనేయులు, ఆ ఎమ్మెల్యే అభ్యర్థి, సింగనమన ఎమ్మెల్యే అభ్యర్థి చదివింది ఎంఏ ఎకనామిక్స్. అక్కడితో కూడా ఆగిపోలేదు, ఎంఏ ఎకనామిక్స్ చదివి బిఈడి కూడా పూర్తి చేశాడు. ఆ వీరాంజనేయులు టిప్పర్ డ్రైవరు, లారీ డ్రైవరు అయితే మీ బిడ్డ జగన్ అదే వీరాంజనేయులను ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి సింగనమన ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాడు. పార్టీ కార్యకర్తగా ఆ వీరాంజనేయులు మన పార్టీతో మమేకమై చాలా సంవత్సరాల నుంచి మనకు తోడుగా ఉన్నాడు. అటువంటి మంచి కార్యకర్తకు డబ్బులు లేవను, టిప్పర్ డ్రైవర్గా చేసుకుంటా ఉన్నాడను, టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టలేదు మీ జగన్. డబ్బులు లేకపోయినా పర్వాలేదు, నువ్వు పేదవాడిగా ఉన్నా పర్వాలేదు అని మీ జగన్ 175 మంది ఎమ్మెల్యేలుంటే, ఎమ్మెల్యే టికెట్లుంటే, 25 ఎంపీ టికెట్లుంటే, మొత్తం 200 స్థానాలుంటే ఏకంగా 100 స్థానాలు, ఏకంగా 50% నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు మీ జగన్ ఇచ్చాడు అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. చంద్రబాబు కుల దురహంకారం ఏ స్థాయిలో ఉందో ఈరోజు ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది. ఒక ఎస్సీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వీరాంజనేయులు ఉంటే అతను టిప్పర్ డ్రైవర్ అంటూ అవహేళన చేశాడు చంద్రబాబు నడి రోడ్డుపైన నిలబడి వందలాది మంది చూస్తుండగా. రైట్, ఈ అంశంపైనే మాట్లాడదాం. చంద్రబాబు కుల దురహంకారం ఈనాటిది కాదు సార్, ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా. ఎస్సీలలో పుట్టాలని ఎవరు కోరుకుంటారు అన్న వ్యక్తి, బీసీల తోక కత్తరిస్తాను అన్న వ్యక్తి, మత్స్యకారుల తాట తీస్తాను అన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడినటువంటి మాటలు, ఈరోజు ప్రతిపక్ష నేతగా ఉండి ఏ రకంగా సింగనమల అభ్యర్థిని అవమానించారో చూశాం. అంటే ఒక ఎస్సీ క్యాండిడేట్ నిలబడడానికి లేదు, అక్కడ రిజర్వ్ స్థానం,
అందులో టిప్పర్ డ్రైవర్కి రావడం అంటే మామూలు విషయం కాదు. నీ పెత్తందారి అహంకారం అనేది మరోసారి ప్రదర్శించుకున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు. ఈ అంశంపైనే మనం మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు వీరాంజనేయుల గారినే కూర్చోబెడుతున్నా చర్చలో. ఆ వీరాంజనేయుల గారినే ఇక్కడికి రప్పించాయి ఈ చర్చకి. ఆయన గురించి ఇంత అవమానకరంగా అందరూ చూస్తుండగా మాట్లాడారు చంద్రబాబు. అసలు వాస్తవం ఏంటో తెలుసుకుందాం. చంద్రబాబు మనస్తత్వం ఎలాంటిదో తెలుసుకుందాం. ఆయన పెత్తందారి మనస్తత్వం ఏంటో చూద్దాం. అలాగే ఎస్సీల పైన బీసీల పైన ఆయన చేసినటువంటి గతంలో చేసినటువంటి కామెంట్స్, ఆయనలో ఉన్నటువంటి కుల దురహంకారం, జాత్యహంకారం ఏ స్థాయిలో ఉందో కూడా మనం చూద్దాం. వీరాంజనేయులు గారు మన చర్చలో పాల్గొంటున్నారు. సింగనమల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, అలాగే సుబ్బరాజు గారు సీనియర్ అనలిస్ట్ మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు. మరో అభ్యర్థి మడకశిర వైఎస్ఆర్సీపీ అభ్యర్థి లక్కప్ప కూడా మనతో మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. అసలు చంద్రబాబు ఈరోజు ఏం మాట్లాడారు, ఎంత అవమానకరంగా మాట్లాడారు వీరాంజనేయులు గారి గురించి ఒక్కసారి బయట ప్లే చేయండి ప్లీజ్. ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే భర్త సీట్ ఇవ్వకుండా పద్మావతికి వాళ్ళ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు. అవునా? నిజమేనా? ఇది గొప్పడే కదా, నాకు ఇప్పుడు వీళ్ళు చెప్పరా? నేను వస్తామంటే మాట్లాడి చెప్పారంటే భార్య కంటే టిప్పర్ అయితే ఇంకా టిప్పర్ డ్రైవర్ అయితే ఈ ఎమ్మెల్యేలు కూడా మీ ఎడం చేత్తో పేలి ముద్ర వేసేవాళ్ళని పెట్టుకుంటున్నారు. ఆయన టిప్పర్ డ్రైవర్ని పెట్టాడు. గొప్పోడయ్యాను శభాష్, నిన్ను డెఫినెట్గా అభినందించాలి. నీ తెలివితేటలకు ధన్యవాదాలు శభాష్. ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే భర్త సీట్ ఇవ్వకుండా పద్మావతికి వాళ్ళ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు. అవునా? నిజమేనా? ఇది గొప్పోడే కదా, నాకు ఇప్పుడు వీళ్ళు చెప్పరా? నేను వస్తామంటే మాట్లాడి చెప్పారంటే భార్య కంటే టిప్పర్ అయితే ఇంకా టిప్పర్ డ్రైవర్ అయితే ఈ ఎమ్మెల్యేలు కూడా మీ ఎడం చేత్తో పేలి ముద్ర వేసేవాళ్ళని పెట్టుకుంటున్నారు. ఆయన టిప్పర్ డ్రైవర్ని పెట్టాడు. గొప్పోడయ్యాను శభాష్, నిన్ను డెఫినెట్గా అభినందించాలి. నీ తెలివితేటలకు ధన్యవాదాలు శభాష్. చంద్రబాబుది మామూలు కుల దురహంకారం కాదు, మామూలు జాత్యహంకారం కాదు, మామూలు పెత్తందారీతనం కాదు. నర నరాన కుల దురహంకారం, పెత్తందారీతనం జీర్ణించుకుపోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆఫ్టర్ ఆల్, ఒక టిప్పర్ డ్రైవర్కి జగన్ టికెట్ ఇస్తారా అంటూ అవమానించారు. ఈయన 2 ఎకరాల నుంచి 1 సెంటు స్థలంలో ఇల్లు ఈయన పుట్టినప్పుడు నారావారిపల్లెలో టిప్పర్ డ్రైవర్ అనే అవహేళన చేస్తున్నారు. 2 ఎకరాల భూమి నుంచి ఈరోజు 1000 కోట్ల రూపాయలకి ఎదుగుండొచ్చు, 1000 కోట్ల రూపాయల అవినీతి సొమ్ము ఆయన దగ్గర ఉండొచ్చు. కానీ ఎంత అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడారు. వందలాది మంది ప్రజలు చూస్తుండగా నవ్వుతూ ఎగతాళి చేస్తూ హేళనగా మాట్లాడారు. గతంలో ఇదే చంద్రబాబు ఎస్సీలో పుట్టాలని ఎవరు కోరుకుంటారంటున్నారు. ఈరోజు ఎస్సీ అభ్యర్థిని అవమానిస్తున్నారు టిప్పర్ డ్రైవర్ అని. ఇదంతా టిప్పర్ డ్రైవర్గా ఎందుకు పనిచేయాల్సి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు తమ దరిద్రపు పాలనలో వాళ్ళు టిప్పర్ డ్రైవర్గా బతకాల్సి వచ్చింది. ఈరోజు నీ జాత్యహంకారాన్ని నడి వీధిలో ప్రదర్శించుకున్నావు. ప్రజలు ఒప్పుకోరు, ప్రజలు చూస్తూ ఉండరు, అమాయకులేం కారు, నర నరారణ జీర్ణించుకుపోయినటువంటి నీ జాత్యహంకారానికి, కుల అహంకారానికి, పెత్తందారీతనానికి సరైన బుద్ధి చెప్పే రోజు వస్తుంది. ఎస్సీలను అవమానిస్తారా? నడి రోడ్డుపైన నిలబడి మాట్లాడతారా? ఎస్ వీరాంజనేయులు గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్స్ విన్నారా మీరు? ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ విన్నాం సార్, విన్నాం సార్. ఏమంటున్నారంటే ఒక టిప్పర్ డ్రైవర్కు టికెట్ ఇచ్చాడు జగన్. నిన్న జరిగిన సభలో చంద్రబాబు నాయుడు గారు ఒక టిప్పర్ డ్రైవర్కు ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇచ్చారని చెప్పేసి చెప్పారు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ సార్. మా జగన్ అన్న పేదలు, పేదవాడైన నేను ఎమ్మెల్యే టికెట్, ఒక టిప్పర్ డ్రైవర్కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. వారిది పెత్తందారుల పార్టీ కాబట్టి కోటీశ్వర్లకు టికెట్లు ఇస్తున్నారు. మీరు ఏం చదువుకున్నారు? మీకు చదువు లేదు, ఏదో వేలిముద్ర వేసే వాళ్ళకి ఇచ్చారు అని మాట్లాడుతున్నారు
సార్ నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాను, ఎంఏ ఎకనామిక్స్ కంప్లీట్ చేశాను సార్, బీఈడి కూడా చేశాను సార్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్న చాలా చులకన అయిపోయింది సార్. మీరు లోకేష్ లాగా ఏదో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకోలేదు, అక్కడ చదువుకున్నా ఆయనకేమీ మెదడు పెరగలేదు, విజ్ఞానం లేదు, కానీ మిమ్మల్ని ఏది వేలి ముద్ర అని అవమానించడాన్ని ఎట్లా చూస్తారు? తన కొడుకునేమో ఎవరో చదివిస్తే చదివించుకున్నాడు అక్కడ, అది కూడా ఫ్రీగా చదివించుకున్నాడు, విదేశాల్లో ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా చదివించుకున్నాడు. సంస్కారం అనేది వచ్చిందా లోకేష్ నాయుడికి ఏమన్నా? లేదు. ఎందుకంటే విదేశాల్లో చదువుకోమని పంపిస్తే లోకేష్ నాయుడు చేసిన పని ఏంటో అందరూ చూశారు కదా, అమ్మాయిలు విదేశీ అమ్మాయిల నడుములకి తాడేసి తిప్పడము, బొంగరాలు తిప్పడము, ఆయన చేసిన పనులు అవే. కానీ మీలాంటి చదువుకున్న వాళ్ళు విజ్ఞానవంతులు ఆ చంద్రబాబు దరిద్రపు పాలన వల్ల టిప్పర్ డ్రైవర్గా బతకాల్సి వస్తే ఈరోజు దాన్ని అవహేళన చేస్తున్నారాయన? ఎందుకు టిప్పర్ డ్రైవర్గా మీరు ఆ రోజుల్లో ఉండాల్సి వచ్చింది? సార్ ఆ రోజుల్లో నేను డిగ్రీ చదివేటప్పుడు సార్, అనంతపురంలో డిగ్రీ చదివేటప్పుడు నేను కాలేజీకి పోవాలంటే నా ఆ రోజు మా కుటుంబము ఆర్థిక పరిస్థితుల వల్ల చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చింది. ఆ రోజు నేను డ్రైవింగ్ నేర్చుకోవడం వల్ల ఆ రోజు డిగ్రీ చదువుకుంటూనే డిగ్రీ పూర్తి టిప్పర్ డ్రైవింగ్ కూడా చేశాను, టిప్పర్ కు డ్రైవింగ్ చేశాను, అలాగే క్యాబులు తోలాను, ఏ వెహికల్ అయినా కూడా ఆ రోజు నా కుటుంబ పోషణ అవసరం నిమిత్తం కోసము నేను ఆ రోజు నా వృత్తిగా ఎవరైనా గౌరవం సార్, ఏ వృత్తినైనా గౌరవించాలి, అది ఆత్మగౌరవం, మన ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం. ప్రతి వృత్తిని గౌరవించాల్సిన బాధ్యత నాయకుడికి చంద్రబాబు లాంటి వాళ్ళకైతే ఉంటుంది. ఈ రోజు రాష్ట్రంలో కూడా ఎంతో మంది డ్రైవర్లు ఉన్నారు సార్, ఆటో డ్రైవర్లు కావచ్చు, క్యాబ్ డ్రైవర్లు కావచ్చు, బస్సు డ్రైవర్లు కావచ్చు, లారీ డ్రైవర్లు కావచ్చు, వీరంతా లేని రాష్ట్రంలో వెహికల్స్ తిరుగుతున్నాయి సార్. ఈరోజు డ్రైవర్లను ఇంత తక్కువ అంచనా వేసి మాట్లాడుతున్నారు, రేపు పొద్దున డ్రైవర్లు కూడా ఈ తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓట్లు వేయాల్సి ఎందుకు ఓట్లు వేయాలి? ఈరోజు చాలా మంచి పాయింట్ చెప్పారు, ఆయన కారుకు డ్రైవర్ ఉన్నారు, ఆయన కాన్వాయ్ లో డ్రైవర్స్ ఉన్నారు, నిరంతరం ఆ డ్రైవర్లు లేకపోతే ప్రయాణం కూడా చేయలేడైనా, వాళ్ళని అవమానిస్తున్నాడు. డ్రైవర్స్ అందరూ కూడా ఆలోచించండి సార్, చంద్రబాబు పెత్తందారి మనస్తత్వం గురించి. అంటే ఆయనకి ఎందుకు అంత చిన్న చూపేంటి ఈ డ్రైవర్ల వ్యవస్థ మీద? ఒక టిప్పర్ డ్రైవర్ అంటూ టిప్పర్ డ్రైవర్ ఏం మనిషి కాడా? అవును, టిప్పర్ డ్రైవర్ కూడా తన కుటుంబము ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఈ రోజు ఆ డ్రైవర్ గా పోయి చేస్తే రేపు పొద్దున కుటుంబం కూడా ఏదో ఆర్థికంగా కొంచెం బలపడి ఏదో కనీసం తినడానికైనా చేసుకోవడానికి ఒక వృత్తి ఏదో ఒక పని చేసి నా కుటుంబాన్ని పోషించుకోవాల్సి వచ్చింది. ఆ రోజు ఐక్యరాజ్య సమితి కూడా ఈ రోజు చెప్పింది కదా సార్, పనిచేసే మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనలో కూడా పనిచేసే హక్కు చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్పింది. ఆ విషయం ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి గుర్తు ఉందో లేదో నాకు తెలిసి. మంచి విషయం చెప్పారు, చదువుకున్నారు కాబట్టి చదువుతోనే కొట్టారు మీరు చంద్రబాబు నాయుడు గారిని. ఎప్పుడు వచ్చారు పార్టీలోకి మీరు? 2011లో పార్టీ పెట్టినప్పటి నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీకి నేను పనిచేస్తూనే వస్తున్నాను సార్. ఇప్పటివరకు ఈ రోజు నన్ను మా ముఖ్యమంత్రి మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నన్ను గుర్తించి ఒక పేదవాడు, ఒక సామాన్య కార్యకర్తను, ఒక టిప్పర్ డ్రైవర్ ను, ఒక పేదవాడిని అని చెప్పేసి ఈ రోజు నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు సార్. ఈరోజు మీకు టికెట్ అనౌన్స్ చేసినప్పుడు ఆ క్షణం ఏమనిపించింది మీకు? నేను అసలు ఊహించలేదు సార్, నేను నా జీవితంలో నేను ఈ స్థాయికి వెళ్తానని కూడా ఊహించలేదు సార్. ఆ సంతోషము, ఆ చెప్పలేని సంతోషము, అసలు నేను ఆ స్థాయికి వెళ్తానని కూడా ఎప్పుడు ఊహించుకోలేదు. నేను నా జీవితం అంతా కూడా పార్టీ కోసం పనిచేస్తూనే ఉండాలా, పార్టీ కోసం ఏదైనా మంచి కార్యక్రమాలు కూడా చేయాలా, ఎక్కడ కార్యక్రమం జరిగినా పార్టీకి జరిగినా కూడా వెళ్లాల్సి వచ్చేది, ఖచ్చితంగా వెళ్తున్నాను సార్. రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కూడా పార్టీ కార్యక్రమాలకు వెళ్ళేవాడిని. మీరు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈ టికెట్స్ ఇస్తున్న సమయంలో, ఆ లిస్టు అనౌన్స్ చేస్తున్న సమయంలో, అంటే మార్పులు చేర్పులు చేస్తూ కొన్ని లిస్టులు అనౌన్స్ చేసిన సమయంలో, ఒక్కొక్క టికెట్ 100 కోట్లకు అమ్ముకుంటోంది వైఎస్ఆర్సీపీ, జగన్ అమ్ముకుంటున్నారు అన్నారు, మరి 100 కోట్లు ఖర్చు పెట్టి మీరు టికెట్ తెచ్చుకున్నారా? ఉందా మీ దగ్గర 100 కోట్లు?
ఆయన అన్నాడు, చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఎస్సీలో పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారంటే ఎస్సీ. ఈరోజు నేను చాలా గర్వపడుతున్నాను ఎస్సీలో పుట్టినందుకు, నేను చాలా గర్వపడుతున్నాను పేదవాడిగా పుట్టినందుకు. ఈ రోజు సింగనమల నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు, అవకాశం వస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను. నేను ఖచ్చితంగా, నా దగ్గర డబ్బు కోట్లు లక్షలు డబ్బులు లేవు సార్, నా దగ్గర ఉండే పార్టీ కోసం పనిచేశాడు, అలాగే చదువుకున్నాడు అని చెప్పేసి ఈ రోజు మన పిల్లోడైతే మనకి నియోజకవర్గంలో చేస్తాడు, చదువుకున్నాడు, చదువుకున్న వ్యక్తి కాబట్టి ఈ రోజు పేదవాడైన నన్ను గుర్తించి మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం నేను చెప్పలేని సంతోషంగా ఉంది సార్ నాకు. ఈరోజు ఇప్పుడు మీరు మీ ఇంట్లో నుంచే మాట్లాడుతున్నారా? అవును సార్. ఆ ఇల్లు చూస్తున్నానండి, నాకు కొంత పార్టీ కనిపిస్తున్నా, నేను అర్థం చేసుకోగలను. ఆ ఇల్లు మీరు ఉంటున్నటువంటి ఇల్లు, అటువంటి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తికి టికెట్ ఇస్తాడా చంద్రబాబు నాయుడు అయితే? ఆయనకి 1500 కోట్లతో నిర్మించినటువంటి రాజసౌధం హైదరాబాదులో ఉంది. ఊరికే ఉత్తిత్తుల రూపంలో, అవినీతి రూపంలో వచ్చినటువంటి ఇల్లు ఒకటి, కరకట్ట మీద లింగం నేను ఇచ్చినటువంటి గెస్ట్ హౌస్ ఒకటి ఉంది. అలాంటి వ్యక్తి ఆ స్థాయి కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళకే టికెట్లు ఇచ్చుకుంటాడు. నాకు అయితే మీ ఇల్లు చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం వేస్తోంది. మీకు అసలు ఎలా ఇవ్వగలిగారు టికెట్? ఏం ఖర్చు పెడతారు మీరు ప్రజల్లోకి? ఈరోజు కనీసం 4 కార్యకర్తలు వస్తే వాళ్ళకి భోజనాలు పెట్టాలి, సాయంత్రం వరకు వాళ్ళతో కలిసి తిరగాలి, ఇంటింటికి ప్రచారం చేసుకోవాలంటే ప్రచారానికి ఖర్చు అవుతుంది. మీ స్థాయి చూస్తుంటే నాకేమో అది ఏది, ఆ స్థాయిలో మీరు లేరు. కానీ ఏ నమ్మకంతో మీకు టికెట్ ఇచ్చారని అనుకుంటున్నారు? ఖచ్చితంగా ప్రజలు మీకు ఓటేస్తారా? మీకు ఏ నమ్మకం ఉంది వైఎస్ఆర్సీపీకి సంబంధించి? సార్, మా నాన్న 2013లో సింగనమల మండలం చక్రపేట పంచాయతీ సర్పంచ్గా కూడా పనిచేశాం సార్ ఆల్రెడీ. ఇప్పుడు ప్రస్తుతం మా నాన్న సింగిల్ విండో డైరెక్టర్ గా, సొసైటీలో సింగిల్ విండో డైరెక్టర్ గా కూడా పనిచేస్తున్నారు. అలాగే నా సతీమణి కూడా ప్రమీల గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గా కూడా కొనసాగుతున్నారు. మేము దాదాపు పార్టీ 2011లో పార్టీ స్థాపించినప్పటి నుంచి ప్రజల్లోనే ఉన్నాం, ప్రజల కోసం సేవ చేస్తూనే ఉన్నాము. మా నాన్న సర్పంచ్ గా ఉండడం వల్ల నాకు పార్టీ ప్రజలకు సేవ చేసే అవకాశం మా నాన్న దగ్గర నుంచి కూడా నేర్చుకున్నాను. దాదాపు 2013 నుంచి 2018 వరకు మా పంచాయతీలో ఎట్లా ఏం కదా, ప్రజలకు ఎంత మంచి చేస్తే రేపొద్దున మనకి మంచి పేరు వస్తుంది అని చెప్పేసి ఈరోజు సింగనమల మండలంలో వన్ ఆఫ్ ది బెస్ట్ మండల బెస్ట్ సర్పంచ్ గా కూడా మా నాన్న ఈరోజు నిలబడ్డాడు సార్. ఈరోజు వాటరు ఇబ్బంది లేదు, అలాగే వీధి లైట్లు కూడా ఇబ్బంది లేదు, డ్రైనేజ్ సమస్య లేదు. ఈరోజు ఒక పంచాయతీలోనే ఈ విధంగా పెట్టుకుంటే నియోజకవర్గంలో రేపొద్దున ప్రజలకు కూడా, నియోజకవర్గం ఎమ్మెల్యే అయితే కూడా ప్రజలకు కూడా ఇంకా మంచి చేయొచ్చు. మొత్తం 6 మండలాల్లో ఉండే నియోజక ప్రజలందరికీ మంచి చేసే అవకాశం దక్కుతుంది కదా అని చెప్పేసి ఈ రోజు గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం. ఆయన ఆత్మవిశ్వాసానికి, గొప్ప మనసుకి, రెండింటికి కూడా, ఆత్మవిశ్వాసం, గొప్ప మనసు రెండూ ఉండాలి. రెండూ లేకపోతే మీకు అంత ఈజీగా టికెట్ దక్కుతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మీ ఇంటి పరిస్థితి కూడా చూస్తున్నాను సార్, ఈరోజు ఒక్కొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ కోట్ల రూపాయలు తెచ్చుకొని టికెట్లు కొనుక్కుంటే కానీ టికెట్లు రాని పరిస్థితి టీడీపీలో. అమ్ముకుంటున్నారు వాళ్ళ పార్టీ నాయకులే చెప్పుకుంటున్నారు, వందల కోట్లకు అమ్మేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారిని ఆ పార్టీ నాయకులే. హ్యాట్స్ ఆఫ్ టు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మీకు కూడా చాలా గొప్ప అవకాశం కల్పించారు, అది గొప్ప మనసు ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, ఒకసారి సుబ్రాజు గారితో మాట్లాడే ముందు ఒక కాల్ ఉన్నారు, మాట్లాడాక సుబ్రాజు గారి దగ్గరికి వెళ్దాం. పెరికే వరప్రసాద్ గారు, వరప్రసాద్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్, ఒక టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇవ్వటం ఏంది? ఆయన వేలిముద్ర వేసుకునే వ్యక్తి, అలాంటి వాడికి జగన్ టికెట్ ఇచ్చారు అని అవహేళన చేయడం, నవ్వుతూ మాట్లాడడం ప్రజల ముందు. వరప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ సార్ గారు, అక్కడ స్టూడియోలో ఉన్న సుబ్రాజ్ గారికి, మా అభ్యర్థి సింగమ్మ అభ్యర్థి వీరాంజనేయులు గారికి. సార్, ఇది చంద్రబాబు నాయుడు చాలా దళితుల పట్ల అవమానంగా మాట్లాడటం ఆయనకి వెనతో పెట్టిన విద్యండి. ఇప్పుడు వీరాంజనేయులు గారు ఎస్సీ అభ్యర్థి, ఆయన పీజీ చదివాడు, పీజీలో కూడా ఎకనామిక్స్ అన్నది చాలా టాప్ సబ్జెక్ట్ అది. అదేవిధంగా బిఈడి కూడా చేశాడు. మరి చంద్రబాబు నాయుడు కూడా ఎకనామిక్స్ చదివాడు అంటారు, మరి ఆయన కూడా ఏలు ముద్రగాడేనా అని నేను ప్రశ్నిస్తున్నా మీడియా పరంగా. ఆయన కూడా ఎకనామిక్స్, నేను ఎంబీఏ ఎకనామిక్స్ తమ్ముళ్ళు అంటాడు, ఆయన కూడా ఏలు ముద్రేనా అని ఈ రోజున నేను ప్రశ్నిస్తున్నా. వేలి ముద్ర అవునో కాదు కానీ
చేతి వాటం చూపించే వాళ్ళు తిరుపతి రైల్వే స్టేషన్ లో అని నాదెండ్ల భాస్కర్ రావు గారు చెప్పారు. అది నాకు తెలియదు, నేను చూడలేదు, కానీ నాదెండ్ల భాస్కర్ రావు గారు చెప్పింది. వేలి ముద్ర అని అవహేళన చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి చేతి వాటం గురించి కూడా అందరూ మాట్లాడుకోవాలిగా. అదేవిధంగా మా ఎస్సీ అభ్యర్థిని ఈ రకంగా పీజీ చదువుకొని నీతి నిజాయితీగాళ్ళు 2013 నుంచి పార్టీలో ఉండి నాటక అకాడమీ చైర్మన్ ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి కంటెస్ట్ అభ్యర్థి వాళ్ళ వైపు నాటక అకాడమీ చైర్మన్ గా వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీ అతను పట్టుకొని చంద్రబాబు నాయుడు నిశ్చింగా మాట్లాడటం మేము చాలా సీరియస్ గా తీసుకుంటామండి. రేపు ఎలక్షన్ కమిషన్ నోటీస్ లో కూడా పెడతాము. చంద్రబాబు నాయుడు పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి. చేయొచ్చు కదా సార్, ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయొచ్చు కదా ఇది. చేయొచ్చండి, ఎస్సీ కేసు నమోదు చేయాలి. రాష్ట్రంలోనూ అవసరమైతే ఢిల్లీ స్థాయి దాకా వెళ్ళి చంద్రబాబు నాయుడు పై కేసు పెట్టాలని మేమంతా దళిత సంఘాలంతా కూడా డిమాండ్ చేస్తాం. ఎలక్షన్ కమిషన్ నోటీస్ కూడా తీసుకెళ్తాం. ఎందుకంటే ఇంత విద్యావేత్త ఎంఏ ఎకనామిక్స్ చదివి ఎకనామిక్స్ కాకుండా బీఈడీ చదవటం చాలా కష్టం అండి. అవును, బీఈడీ అంటే ఆ రోజుల్లోనే చాలా మెరిట్ మీద వస్తేనే బీఈడీ సీట్ వస్తుంది. లేదనుకుంటే ఆ రోజుల్లోనే 2 లక్షలు 3 లక్షలు డొనేషన్ కడితే కానీ ఆ సీట్ రాదు. అలాంటిది డొనేషన్ లేకుండా ఈయన గారు వీరాంజనేయులు గారు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండబట్టి మెరిట్ లో ఉండబట్టి ఆ సీట్ వస్తుంది. అలాగా చదివి ఈ రోజున ఎమ్మెల్యే స్థాయి దాకా ఎమ్మెల్యే అభ్యర్థి దాకా ఎదిగాడంటే ఇది దళితులు ఎదుగుదలని చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆయనంతా దళారులకి బ్రోకర్లకి వీళ్ళకి సీట్లు ఇస్తాడు, ఆ పార్టీలోకి పంపించి ఈ పార్టీలోకి పంపించి. ఈ విధంగా ఇతన్ని మా ఎమ్మెల్యే అభ్యర్థిని వీరాంజనేయులు గారిని అంత అయి చదువుకున్న వ్యక్తిని నిజంగా బాబు ఆయంలో 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నిజంగా ఉద్యోగాలు ఇస్తే మరి ఈ పార్టీకి ఉద్యోగం వస్తే ఉద్యోగం చేసుకునేవాడు. ఆయన ఉద్యోగం అవకాశం కల్పించకుండా ఒక టిప్పర్ డ్రైవర్ ని అవమానపరిస్తే ఈ రోజు నా డ్రైవర్లు అందరూ ధర్నా చేస్తే ఈ యంత్రాంగం అంతా ఏమవుతుందండి. డ్రైవర్ అన్నది ఒక ఆర్ట్, ఫైన్ ఆర్ట్ లాంటిది. అలాంటిది వాళ్ళు ఈ రోజున ధర్నా చేస్తే ఈ డ్రైవర్లు అవహేళన చేసినట్టు, ఒక దళితుడిని అవహేళన చేసినట్టు అవమానపరిచి ఈ రోజున చంద్రబాబు నాయుడు. సో మీరైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తారు చంద్రబాబు మీద? రైట్, థ్యాంక్ యూ అండి వరప్రసాద్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. జయకర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడే ముందు ఒకసారి మనం సుబ్రాజు గారితో మాట్లాడదాము. సుబ్రాజు గారు, రాజకీయాల్లో వైఎస్ జగన్ గారు ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పొచ్చా? ఎందుకంటే ప్రత్యక్ష సాక్షిని చూస్తున్నారు సార్, అక్కడ కూర్చున్న వ్యక్తి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్, అతని ఇల్లు చూసారా ఏ రకంగా ఉందో? కానీ అలాంటి వ్యక్తిని అవమానించారు చంద్రబాబు, టిప్పర్ డ్రైవర్ అని అవమానించడం, ఒక ఎస్సీ సామాజిక వర్గాన్ని అవమానించడం, అది కూడా అందరూ చూస్తుండగా హేళనగా మాట్లాడడం, ఏంటి సార్ ఇది? ఆయన చంద్రబాబు గారు ప్రధానంగా 3 దురహంకారాలు కలిగి కలగలిపిన ఒక మరీ ఒక మత కుల దురహంకారి అనే ఆలోచనకు నాకు కలుగుతుందండి. ముఖ్యంగా ముందుగా దానికంటే ముందు నా సోదరుడైన వీరాంజనేయులు గారు వైఎస్ఆర్సీపీ సింగనమల అభ్యర్థికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. కేవలం సింగనమల అభ్యర్థిగానే కాకుండా ఆయన ఒక అద్భుతమైనటువంటి పదాన్ని ప్రయోగించారు ఇవాళ వారి బయటలో. ఏంటంటే అది ఐక్యరాజ్య సమితి అని. ఐక్యరాజ్య సమితి ప్రపంచ హ్యూమన్ రైట్స్ రిపోర్ట్ చేసిందండి, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. దానికి అంటే మన నానాజాతి సమితి ఏర్పడటానికి ఐక్యరాజ్య సమితికి ప్రధాన భూమిక అది. ప్రపంచంలో పుట్టిన ప్రతి శిశువు స్తోమత రీత్యా, పరపతి రీత్యా, ప్రతిష్ట రీత్యా సమానము. వారు లింగముతోటి, ప్రాంతముతోటి, కులముతోటి, రంగుతోటి, చర్మానికి సంబంధించిన రంగుతోటి, భాషతోటి సంబంధం లేకుండా ప్రతి మనిషికి ఒకే మానవ విలువ, హ్యూమన్ వర్త్ అంటారండి, అనేది చెప్తూ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. మనిషికి ప్రాణ హక్కు, జీవించే హక్కు, ఆ హక్కులాగే వ్యక్తిగతమైన గౌరవము, ప్రతిష్టను కాపాడుకునే హక్కు మానవ హక్కుల్లో వరల్డ్ రికగ్నైజ్ చేసింది. అది ఆ తర్వాత మనం రాజ్యాంగంలో ఇందాక నా మిత్రుడు ఆయన అన్నారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కి అనువైన కేసు, అది అది చేయాల్సిన అవసరం ఉన్నది. మూడో అంశం ఏంటంటే అతి కీలకమైంది, పరువు నష్టానికి సంబంధించిన అంశాన్ని కూడా కేసు రూపంలో తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఆయన కులాన్ని, ఆయన వృత్తిని అవమానించటం అనేది వ్యక్తిగతంగా ఒక విధమైన నాకు సంబంధించిన ఆత్మస్థైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటట్టు కానీ
యాక్చువల్ గా మీరు ఇంకొకటి చక్కటి పోలిక పోల్చారు జగన్ గారికి చంద్రబాబు. ఇక్కడ నేను జనరల్ గా రాజకీయ డిబేట్ లో నేను ఎప్పుడు వ్యక్తిత్వానికి సంబంధించిన అంశాన్ని ఎక్కువగా ప్రస్తావించను, ఎందుకంటే మనం మేము సిద్ధాంతం అనే ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం. ఇక్కడ ఒక మంచి ఆవిష్కరణ ఒకటి చేయదలుచుకున్నా. యాక్చువల్ గా వైఎస్ఆర్ సిపి పార్టీ పేరులో నేనైతే వైఎస్ఆర్ కమ్యూనిస్ట్ పార్టీ అంటానండి దీన్ని, వైఎస్ఆర్ కమ్యూనిస్ట్ పార్టీ సామాజిక న్యాయం కోసం, సామాజిక న్యాయం కోసం. అంబేద్కర్ విగ్రహం అనేది ఒట్టి నోటి మాటగా కాకుండా ఆయన గుండెల మీద చరుచుకుంటూ చెప్తారు, నా ఎస్టీస్, నా బీసీస్, నా మైనార్టీస్, నా పేదలు, నా అనేది. అది ఆయన నిజ రూపంలో వాస్తవంగా అమలు చేస్తున్నాడు. ఏది టికెట్ల కేటాయింపులో కానీ, ప్రజా పన్నుల కేటాయింపులో కానీ, కార్పొరేషన్ పరిధుల కేటాయింపులో కానీ, వాళ్ళని చూసుకునే మాట తీరులో కానీ, వ్యవహార శైలిలో. ఇకపోతే అసలు విషయం పక్కనే పెట్టేసామన్నా, అదేంటంటే ఈయనకి ఆయనకి చాలా డిఫరెన్స్ ఉంది. ఉదాహరణకి వ్యక్తిత్వానికి సంబంధించిన వస్తే మీరు ఇందాక నా మాట అన్నారు, అదేంటి మీరు మొహమాట పడ్డారు కొంత ఎడిటోరియల్ జ్యూరిస్ప్రూడెన్స్ అంటే మీరు కొంత జాగ్రత్తగా వ్యవహరించారు తిరుపతిలో చేతివాటం అనేది. అవును, నాడెండ్ల భాస్కర్ రావు గారు మాజీ ముఖ్యమంత్రి ఏమన్నారంటే చెన్నారెడ్డి గారి టైంలో ఈయన ఎమ్మెల్యే టికెట్ గురించి చాలా ప్రయత్నాలు ముఖ్యమంత్రి స్థాయిలో నుంచి నాకు ఒత్తిడి వస్తున్నప్పుడు నా మీద నన్ను ఎంక్వైరీ చేయమని అడిగారు చెన్నారెడ్డి గారు. ఇదేంటి అసలు ఈయన అభ్యర్థిత్వాన్ని మనం పరిశీలించొచ్చా అని అడిగారు. పరిశీలించొచ్చా అంటే నేను లోకల్ పోలీస్ నుంచి రిపోర్ట్ తెచ్చుకుని మీకు చెప్తానండి అన్నాను. ఆ లోకల్ పోలీస్ రిపోర్ట్ కి నేను లోకల్ పోలీస్ కి ఇంకో పంపించాను. పంపిస్తే ఈయన మీద చిల్లర కేసులు చాలా ఉన్నాయని, పెండింగ్ కేసులు అని ఆ రిపోర్ట్ వచ్చింది నాకు. అదే చెప్పాను నేను ఆయనకి అనేది ఒకటి. ఒకనొక అంధ్రజ్యోతి అదే హార్ట్ ఆఫ్ ఏదో కాకుండా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో తిరుపతికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే గారు స్వయంగా దీనికి సంబంధించిన సాక్ష్యం కూడా ఇచ్చారు. ఆయన ప్యాంటు హ్యాంగర్ కు తగిలించిన ప్యాంటు జేబులో, పక్క వాళ్ళ ప్యాంటు జేబులో నుంచి డబ్బులు తీసుకుని ఇచ్చింది అనేది కూడా ఒక తిరుపతి ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు స్వయంగా నా మిత్రుడు చంద్రబాబు నాయుడు గారు, మేము తిరుపతిలో ఒకే కాలేజీలో ఒకే కాలంలో చదువుకున్నామని. సో ఇంకా మూడో విషయంకి వచ్చేటప్పటికి ఆయన సామాజికమైనటువంటి దురహంకారం, ఒళ్ళు కొవ్వెక్కి మదవెక్కిపోయి కళ్ళు బైర్లు కమ్మి ఒడిటిలో ప్రవహిస్తున్నదంతా మా బ్లడ్ వేరు, మా బ్లీడ్ వేరు, మా రక్తం అంతా క్రమశిక్షణాయుతంగా ప్రవహిస్తుందని అప్పటి స్పీకర్ సమక్షంలో, కోడేల శివప్రసాద్ గారి సమక్షంలో ఒక కుల మీటింగ్ లో వాళ్ళు నవ్వుకుంటూ, మనం ఎవరు మన సామాజిక వర్గం వాళ్ళు ఎవరు రక్తదానం చేయొద్దు, అవును మన రక్తమే వేరంటే అప్పుడు ఆ శివప్రసాద్ గారి వేదిక, అప్పటి స్పీకర్ వేదిక మీద ఉండి నవ్వుకుంటూ విన్నారు. ఆ తర్వాత మీరు రెండు ఉదాహరణలు ఇచ్చారు. ఒకటి ఏంటంటే ఒకనొక సామాజిక వర్గం బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక అభ్యర్థన పత్రాన్ని సెక్రటేరియట్ కి తీసుకెళ్లి కొన్ని గంటల పాటు గేట్ల ముందు నిలబడి ఆయన కాన్వాయ్ వస్తున్నప్పుడు, అయ్యా గురువు గారు పొద్దుటి నుంచి మేము వెయిట్ చేస్తున్నాం ఇక్కడ, మీకు ఒక అభ్యర్థన పత్రం ఇద్దామని అని నిలువరించారు. అంతే కారు దిగి వాళ్ళ మీద పెట్రెక్కిపోయి శివాలు ఎత్తిపోయి గంగవీరులు ఎత్తిపోయి ఆ కళ్ళు ఎర్ర చేసి చేతులు చూపిస్తూ ఏమనుకుంటున్నారు, మీ తోకలు కత్తిరిస్తామన్నది మన చరిత్రలో ఆయన సామాజిక చింతనని, ఆయన సామాజికమైన స్పృహని తెలియజేసే ఒక ఉదాహరణ. తర్వాత ఎస్టీలుగా పుడతారా అనేది ఒకటి. ఇకపోతే మనకు చూస్తానే ఉన్నాం గతం నుంచి బాపట్ల ఎంపీ సురేష్ గారికి టికెట్లు ఇవ్వటం నుంచి కానించి, ఇప్పుడు సింగనమ్మ ఎమ్మెల్యే గారికి టికెట్లు ఇవ్వటం కానించి, లక్కప్పన్నారు సార్ ఉపాధి హామీ కూలీ సార్, ఆయన లక్కప్పనే ఉపాధి హామీ కూలీ, ఆయనకు కూడా టికెట్ ఇచ్చారు ఈసారి మడకశిర నుంచి. అట్లా మీరు కనీసం మీకు చూస్తే గతంలో దామోదరం సంజయ్ గారు కలిపండి మన రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో అత్యంత నీతిపరుడు, సమర్థుడు, తర్వాత ఏఐసిసి ప్రెసిడెంట్ గా అయిన ఆయన, నిరుపేదగానే జీవితాంతం కొనసాగించి నిరుపేదగానే
పరమతి కుదించిన సంజీవ గారి దళితుడు, మన అంబేద్కర్ గారి దళితుడు, నెల్సన్ మండేల, ఒబామా, ఒబామా యుఎస్ ప్రెసిడెంట్ అయ్యాడు. వర్ణ వివక్షకి, కుల రైట్. ఒకసారి మనం జయకర్ గారితో మాట్లాడదాం. జయకర్ గారు ఏం చెప్తారు సార్, చంద్రబాబు కుల దురహంకారం, జాత్యహంకారం, పెత్తందారీతనం నరనరాలు జీర్ణించుకుపోయింది ఆయనకి, పబ్లిక్ మీటింగ్ లో ఆ విధంగా మాట్లాడతారా ఒక అభ్యర్థిని? రైట్, కాల్ డ్రాప్ అయింది. సుధాకర్ చిత్తూరు నుంచి. సుధాకర్ మీరేం చెప్పాలనుకుంటున్నారు? నమస్కారం ఈశ్వర్ గారు, ప్యానల్ సభ్యులకి అందరికి నమస్కారం. చెప్పండి సార్. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు మా 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 ఊరి దగ్గర కాణిపోగం దగ్గరనే ఒక సాధారణమైన వ్యక్తి, ఆయన డాక్టర్ వచ్చి చేసిన, ఆయన అసలు సైకిల్ పైన తిరిగేవాడు, అతనికి టికెట్ ఇచ్చారు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పీరియడ్ లో. అదే కాకుండా ఇంకా అసలు చదివే లేని వ్యక్తికి ఒక వ్యక్తి చిట్టిబాబు ఆయన కూడా టికెట్ ఇచ్చారు, ఇద్దరు కూడా గెలిచారు. వాళ్ళ దగ్గర ఏమి కోట్లు వీట్లు డబ్బులు లేవు, డబ్బే ప్రమాణికం అనుకున్నట్టుగా ఉంటే మనిషికి విలువలు విశ్వసనీయత అనేది ఉండవు. ప్రతి ఒక్కటి డబ్బుతోనే కొనలేము. ఇప్పుడు చంద్రబాబు గారు ఇస్తున్నారు కదా, ఇప్పుడు టికెట్ ఇస్తున్నారు కదా, అవును, ఆయన ఇస్తున్న టికెట్లు ఇచ్చే వాళ్ళు కోట్లు కోట్లు డబ్బులు ఉండొచ్చు, ఆ డబ్బులు కూడా పనిచేయకుండా వాళ్ళు కూడా చిట్టుగా ఓడిపోతే. ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చిత్తూరు జిల్లా కావచ్చు, పూతలపట్టు మా పూతలపట్టు నియోజకవర్గం కావచ్చు, చిత్తూరు కావచ్చు, కలమనేరు కావచ్చు, మీరు ఎక్కడన్నా తీసుకోండి కావాలంటే, తంబళ్ళపల్లి కూడా సహా. కుప్పంలో ఇప్పుడు ఒకటి ఇన్ని ఉంది, కుప్పంలో చంద్రబాబు గారు గెలగలరా? ఆయన ఓడిపోతారనుకుంటున్నారా? ఓడిపోతారనుకుంటున్నారా? 100కి 100 భాగాలు కుప్పంలో చంద్రబాబు గారు ఓడిపోతారు. ఎందుకంటే నేను కుప్పంలో చాలా వరకు గల్లీ గల్లీ తిరిగిన వాడిని, నేను కొమ్మినేని గారికి ప్రతి ఒక్క విషయం తెలియజేస్తుంటాను నేను ఈ విషయాల్లో. ఫస్ట్ గొడవ జరిగిన రోజు నేను అక్కడ ఉండా, ఓకే, కుప్పంలో. ఎందుకంటే అప్పుడు అక్కడి నుంచే ఫోన్ చేశాను నేను కుమినేరు గారికి. ఏం కాదు, ఎందుకు కాల్ చేశానంటే గొడవలు సెలవు చేశారు, ఇది అక్కడి నుంచి ఇది ఎక్కడ వరకు పోతుందో తెలియదు, శాంతి భద్రతని పూర్తిగా నాశనం చేసినంత వరకు నిద్రపోయలేదు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లో. ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారికి శాంతి భద్రతను నిలబెట్టుకోలేని శక్తి లేని బలహీనుడుగా నిరూపించాలని చూస్తున్నారని కడాఖండిగా ఆ రోజు కుమినేరు గారికి చెప్పాను. అదే వాస్తవమైంది. అక్కడి నుంచి 13 మంది చచ్చిపోయేంత వరకు కూడా నిద్రపోలేదు వాళ్ళు. రైట్ రైట్. ఇలాంటి రాజకీయాలతో జనాల హృదయాల్లో ఎప్పుడు గెలవలేరు. అలానే ఉంటది. రైట్. జయకర్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్, చంద్రబాబు దురహంకారం, కుల దురహంకారం పైన, జాత్యహంకారం పైన, ఆయన గారి పెత్తందారీతనం పైన? ఈశ్వర్ గారు, చరణ్ చంద్రబాబు నాయుడు అనే ఆయన కుల అహంకారి, ఆయనకి అభిజాత్యం ఎక్కువ. ఆయన కులానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారనేది తెలియంది కాదు. దళితులు మంచోళ్ళు కాదు, దళితులు అసలు దళితుల్లో ఎవరు పుట్టాలని కోరుకుంటారు, ఎస్సీల్లో ఎవరు పుట్టాలని కోరుకుంటారని కారుకూతలు కూసినటువంటి నిస్సిగ్గుగా మాట్లాడగలిగినటువంటి రాజకీయ నాయకుడు. అక్కడదాకా ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారిని పట్టుకొని వాడు బోస్టన్ రిపోర్ట్ చదువుతాడా అని విజయ్ కుమార్ గారిని సంబోధించినటువంటి అంతటి కుసంస్కారి అండి చంద్రబాబు నాయుడు గారు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్. మాకు ఒక్కలగడ్డ ఆదాం గారు అని చెప్పి ఒక లారీ డ్రైవరు ఎమ్మెల్యేగా గెలిచారండి మాకు తిరువురు నియోజకవర్గం. ఆయన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈ ఏపీఎస్ ఆర్టీసీ ఉంది కదా సార్, ఏపీఎస్ ఆర్టీసీలో ఎమ్మెల్యేలకి ఎంపీలకి టికెట్ ఈ సీట్లు ఉచిత సీట్లు కేటాయించబడ్డాయి అని అంటే దానికి కారణం ఆయన సార్. ఆయన ఏం చదువుకోలేదు సార్, ఆయన లారీ డ్రైవరే. ఆయన్ని ఒక ఆర్టీసీ డ్రైవరు ఆయన్ని అవమానించాడని చెప్పి ఆయన అసెంబ్లీలో పోరాడి ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేకి ఏపీఎస్ ఆర్టీసీలో 2 సీట్లు కేటాయించే రకంగా ఎమ్మెల్యేలకి ఎంపీలకి సీట్లు కేటాయించే పనిచేశారు సార్. అట్లాగే మా విసనపేటలోను కంబంపాడు అనేటటువంటి ఒక ఊర్లోను 2 గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు, ఆయనకి చదువు లేదు కాబట్టి పిల్లలు చదువుకోవాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు కట్టించారు సార్. చదువుకి సంస్కారానికి, చదువుకి తెలివికి, చదువు ఇప్పుడు టంగుటూరు అంజయ్య గారు ఎంత మాత్రం చదువుకున్నారనండి, ఆయన మీద ఎన్ని జోకులు ఉన్నాయండి, కానీ ఆయన ఎన్ని సంస్కారాలు తీసుకొచ్చారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. అక్కడదాకా ఎందుకు సార్, దామోదరం సంజీవ గారు ఉన్నారు, ఎంత పేదరికంలో మరణించారు సార్. ఇలా దళితులను పాలనా దక్షత లేదనో లేకపోతే ఇంకొక ఉద్దేశంతోనో చిన్న చూపుగా చూడడం అనేది మాత్రం అది చంద్రబాబు నాయుడు గారు అన్ని 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకుంటారు. ఇంకా ఈ పెత్తందారీతనం ఏంటి సార్? ఆయనకున్న అభిజాత్యం అదే సార్. చూడండి మీరు ఆ వీళ్ళ దగ్గరికి వెళ్తాడు, మత్స్యకారుల దగ్గరికి వెళ్తాడు, తోలు తీసేస్తానంటాడు, వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, నాయి బ్రాహ్మణుల దగ్గరికి వెళ్తాడు, తోటలు కట్ చేస్తానంటాడు, ఇది దేవాలయం అంటాడు, అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారంటాడు. కాబట్టి ఆయనకి ఇదివరకు ఒక మాట ఉండేది సార్,
వాళ్ళకి ఎవరైనా వచ్చి పరిచయం చేస్తే రామారావు గారికి గానీ వీళ్ళకి గానీ తెలుగుదేశంలో వీళ్ళు ఎస్సీ అన్నా అని పరిచయం చేసేవాళ్ళు అంట. అంటే అక్కడ పక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎస్సీలంటే ఓహో ఎస్సీలంటే వీళ్ళకి ఇంత ప్రేమ అని అనుకునేవాళ్ళు అట. కానీ అది కాదు, సేమ్ క్యాస్ట్ అంటండి. ఎస్సీ అంటే ఎస్సీ అంటే సేమ్ క్యాస్ట్. మనోడే ఇది మన రక్తమే, మన బ్లడ్ వేరు, మన బ్రీడ్ వేరు కదా. అసలు మానవ జాతి బ్రీడేనా అనిపిస్తుంది ఈ మాటలు వింటుంటే. ఇటువంటి కుసంస్కారైనటువంటి చంద్రబాబు నాయుడు ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు ఇతని మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది. ఆయన మీద పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది, దానికి మా పూర్తి సహకారం ఉంటుంది సార్. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ జయకర్ గారు. లక్కప్ప గారు మరకసిర వైఎస్ఆర్సిపి అభ్యర్థి. ఈరోజు ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో లక్కప్ప గారి గురించి కూడా ప్రస్తావించారు. నిజానికి వారు ఒక ఉపాధి హామీ కూలీగా పనిచేశారు. నేను చూపిస్తున్నాను కదా, ఈరోజు స్క్రీన్ పైన కూర్చున్న వాళ్ళు ఇద్దరు కూడా వైఎస్ఆర్సిపి అభ్యర్థులు, వైఎస్ఆర్సిపికి సంబంధించిన అభ్యర్థులు. ఒకరు సింగనమల నుంచి, ఒకరు మడకశిర నుంచి. వాళ్ళ ఇల్లు చూడండి, నేను లక్కప్ప గారి ఇల్లు, వారు ఇంట్లో లేరు, వీరాంజనేయులు గారు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఆ ఇల్లు చూడమని చెప్పాను. మన మడకశిర అభ్యర్థి లక్కప్ప గారి ఇల్లు కాసేపట్లో చూపిస్తాను మీకు, ఎందుకంటే అది సోషల్ మీడియాలో కూడా చాలామంది ట్రెండ్ చేస్తున్నారు. ఏంటి లక్కప్ప గారు ఎన్ని వందల కోట్లు ఇచ్చారు మీరు టికెట్ కోసం, ఫస్ట్ అది చెప్పండి. ఆంధ్రజ్యోతి దినపత్రికలో వస్తూ ఉంటుంది కదా, 100 కోట్లు అమ్ముకుంటున్నారు, 50 కోట్లకి టికెట్ అమ్ముకుంటున్నారు, రకరకాలుగా మాట్లాడుతుంటారు కదా, మీకు ఎలా వచ్చింది టికెట్ అసలు? సార్, నా దగ్గర 1 రూపాయి కూడా లేదు సార్. మా తల్లి గారు ఈ రోజు కూలీ పని చేసి మా కుటుంబాన్ని పోషిస్తుంది సార్. ఏ 1 రూపాయి కూడా నా దగ్గర లేదు సార్. మీ మదర్ కూలీ చేస్తారా ఇప్పటికి? అవును సార్. రోజు కూలీకి వెళ్తున్నారా? 250 రూపాయలు రోజు కూలీ ఇస్తున్నారు సార్. మా తల్లి కూలీ పని చేస్తే మా తప్ప జీవనం దొరకదు సార్. 67 ఏళ్ళు అయినా కూడా ఇప్పటికీ మా తల్లి కూలీ పని చేస్తుంది సార్. మరి మీరు నియోజకవర్గంలో 100 కోట్లు ఖర్చు పెడితే గానీ అటువైపు టీడీపీ వాళ్ళు కోట్ల కుమ్మరిస్తున్నారు, మరి మీరు ఈ ఉపాధి హామీ కూలీ, జగన్ గారు ఏమో మంచి మనసుతో, పెద్ద మనసుతో, ఏదో నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో టికెట్ ఇచ్చారు, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అక్కడ 100 కోట్లు కురిపించినా గెలుపు వచ్చే అవకాశం లేదా వాళ్ళకి? సార్, వాళ్ళు 100 కోట్లు కురిపించినా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేసినటువంటి సంక్షేమ పథకాలే ఈ రోజు మమ్మల్ని గెలిపిస్తాయి సార్. ఎక్కడ చూసినా జగనన్న అభివృద్ధి, సంక్షేమం, ప్రతి ఒక్క ఇంటిలో కూడా జగనన్న గారి సంక్షేమ పథకాలు. ఈ రోజు వాళ్ళు 100 కోట్లు ఇచ్చినా కూడా కేవలం మన జగనన్న గారి పైన అభిమానంతో మనమందరము మన నియోజకవర్గంలో టికెట్ ఇవ్వాలని జగన్ గారికి ఎందుకు అనిపించింది, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, టికెట్ మీ పేరు అనౌన్స్ చేసినప్పుడు మీకేమనిపించింది ఆ క్షణం? సార్, నేను కేవలము ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్తగా ప్రజలకు అందుబాటులో ఉండి నిస్వార్థంతో ప్రతిరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల యొక్క కష్టసుఖాలు తెలుసుకొని ప్రతిరోజు ఆఫీసులో అర్జీ రాసి సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుపోయి పరిష్కరించినాను. మన జగనన్న గారు మొత్తం నియోజకవర్గంలో ఒక్కసారి కాదు, 1-2-3 సార్లు పరిశీలన చేసి మా కార్యకర్తల మనోభావాలు తెలుసుకొని ఇటువంటి నిస్వార్థంతో, నిజాయితీతో, అవినీతి రహిత రాజ్యంగా మనం పరిపాలన చేసే వ్యక్తి కావాలా, మంచి వ్యక్తి ఇతను, మంచి మా నాయకుల కార్యకర్తల యొక్క కష్టసుఖాల్లో పాలు పంచుకుంటాడు అనే ఉద్దేశంతో మన నాయకులందరూ సర్వే చేసి చెప్పిన సందర్భంలో ఇటువంటి నాయకుడు కావాలా, మన పేద ప్రజల కష్టసుఖాలు ఇటువంటి వారికే తెలుసు అనే ఉద్దేశంతో మమ్మల్ని నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించారు సార్. కాదు సార్, మామూలుగా మీకు మీ ఇల్లు ఎలా ఉంటుంది? చంద్రబాబు నాయుడు గారికి అయితే హైదరాబాద్లో 1500 కోట్లతో నిర్మించుకున్న రాజ్యసౌధం ఉంది. ఇక్కడ మన ఉచితంగా ఆయనకేదో క్విడ్ ప్రోకో కింద లింగమనేని గారు ఇచ్చినటువంటి ఒక కరకట్ట దగ్గర ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, గెస్ట్ హౌస్ ఉంది. మీకు అటువంటి ఇల్లు ఏమైనా ఉందా? మీ స్థాయి ఏంటి? మీ ఇల్లు ఎలా ఉంటుంది? సొంత ఇల్లు ఉందా మీకు? సార్, కేవలం నేను 2006-2011 వరకు గుడిబండ
మేజర్ గ్రామ పంచాయతీ పంచాయతీ సర్పంచ్ గా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో సర్పంచ్ గా పనిచేసిన సార్. మన రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక పేద ప్రభుత్వ ఇంటిలో రెండు పడకల గదిలో ఈ రోజు నివసిస్తున్నాం సార్. అది తప్ప ఏ ఒక్కటి లేదు సార్. నేను ఒక ఒక దృశ్యాలు చూపిస్తాను, అది మీ ఇంటికి సంబంధించిందేనా? ఎందుకంటే అది బాగా వైరల్ అయింది. ఈ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యే క్యాండిడేట్ అనగానే ప్రజలందరూ, రాష్ట్రమంతా కూడా ఆశ్చర్యపోయారు. ఒకసారి ఇది చూపించండి. కరెక్టే సార్, ఇదే సార్ నా ఇల్లు. ఇదేనా? ఇదే సార్ నా ఇల్లు. ఇప్పటికీ ఈ ఇంటిలోనే నివసిస్తున్నాను సార్. నేను వస్తే వేయడానికి కుర్చీ కూడా ఉందో లేదో కానీ మీ అభిమానాన్ని అయితే పొందుతాను సార్. నేను వస్తాను సార్ మీ ఇంటికి తప్పకుండా. అవును సార్, రండి సార్. కేవలం ఎవరైనా అధికారులు కానీ ఎవరైనా పెద్దోళ్ళు వస్తే నాలుగు చీరలు కూడా ఈరోజు మా ఇంట్లో లేదు సార్. ఇది వాస్తవం సార్. ఒక్కసారి చూడాలి, చంద్రబాబు నాయుడు గారు చూడాలి. ఆయనకు వత్తాసు పలికే రామోజీ, మిగతా పచ్చముఖ మొత్తం కూడా చూడాలి. చంద్రబాబు జీవిత చరిత్రలో ఇలాంటి కుటుంబంలోని వ్యక్తికి టికెట్ ఇవ్వగలడా? ఎప్పటికైనా ఇవ్వగలడా? టికెట్లు అమ్ముకోవడం కాదు చంద్రబాబు, మనసుని, టికెట్ని, ఆత్మగౌరవాన్ని అన్నింటినీ అమ్ముకునేశారు మీరు. ఈరోజు నడి బజార్లో నిలబడి వందలాది మంది చూస్తుండగా ఒక అభ్యర్థిని అవమానించారు, టిప్పర్ డ్రైవర్ని. గర్వంగా చెప్పుకుంటున్నారు సార్ ఆయన. ఈరోజు లక్కప్ప గారు రెండో క్యాండిడేట్ చూడండి, అదే సార్ నా ఇల్లు. ఓ నలుగురు వస్తే కూర్చోడానికి కుర్చీలు కూడా వేయలేని పరిస్థితిలో ఉన్నాను సార్, అయినా సరే నా మీద నమ్మకంతో జగన్ గారు నాకు టికెట్ ఇచ్చారు సార్ అని చెప్తున్నారు. ఆ ఇల్లు చూడండి సార్ ఎలా ఉందో, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇల్లు, రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఉపాధి హామీ కూలీగా ఆయన జీవిస్తున్నారు. అది జగన్ గారి గొప్పతనం, ఇది మీ పెత్తందారితనం. సింపుల్ రైట్. ఆ ఇల్లు చూపించాను, ఏం చెప్తారు లక్కప్ప గారు ఆ ఇంట్లో ఎలా జీవిస్తున్నారు? ఏంటి ఇలాంటి ఇల్లు ఉన్నవాళ్ళు కూడా టికెట్లు పొందగలరా? అసలు ఆస్తులు లేకుండా, ఏమీ లేకుండా, మామూలుగా అయితే నల్లధనం కావాలి లేదంటే తెల్లధనం కావాలి, సూట్ కేసులు కావాలి చంద్రబాబు నాయుడు గారి దగ్గర టికెట్ తెచ్చుకోవాలంటే. ఫస్ట్ మీకేమనిపించింది, లాస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా, ఆ టికెట్ అనౌన్స్ చేసినప్పుడు మీకు ఎలాంటి భావోద్వేగం కలిగింది? సార్ నిజంగా నాకు ఇప్పటి వరకు పెండ్లి కూడా కాలేదు సార్. కేవలం మా అమ్మ పేరిట్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి, మెట్ట భూమి 1.90 సెంట్లు ఉంది సార్. మనం ఇద్దరు అన్నదమ్ములు సార్. ఈరోజు ఎక్కడ కూడా నా కలలో కూడా చూడలేదు సార్ నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇస్తారని. వెరీ గుడ్, వెరీ గుడ్. నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇచ్చినందుకు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్ అన్న గారికి నేను జీవితాంతం నా ప్రాణం ఉన్నంత వరకు రుణపడి ఉంటాను సార్. రైట్ అండి లక్కప్ప గారు, అలాగే వీరాంజనేయులు గారు ఇద్దరికి కూడా ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే చర్చలో పాల్గొన్నారు సుబ్బరాజు గారికి, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాటి చర్చా కార్యక్రమం.